తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇక లేరు. ఇటీవలే నిమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. సీతారామ శాస్త్రి గారి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంలో విధాత తలపున గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్నే ఇంటి పేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800కు పైగా చిత్రాల్లో దాదాపు 3000 పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. సీతారామ శాస్త్రి గారి పాటను శ్రోతలు ఎంత అక్కున చేర్చుకున్నారో అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలి పాట విధాత తలపునకే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామ శాస్త్రి గారిది. అలా మొత్తం 11 సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా 4 సార్లు ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు సత్కారాలకు లెక్కేలేదు.